బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి బెయిల్ మంజూరైంది. హనుమకొండ కోర్టు 20,000 పూచికత్తుపై బండి సంజయ్కి బెయిల్ మంజూరు చేసింది. అయితే బండి సంజయ్ని మంగళవారం అర్ధరాత్రి పోలీసు అరెస్ట్ చేశారు. 10th హిందీ పేపర్ వైరల్ చేసిన కేసులో అయితే బండి సంజయ్ని అరెస్ట్ చేసినట్లయితే నిన్న వరంగల్ సిపి రంగనాథ్ గారు అయితే ప్రెస్ మీట్ పెట్టారు. కుట్రా అంటే కావాలనే జర్నలిస్ట్తో కలిసి బండి సంజయ్ కుట్ర చేశారని చెప్పేసి అయితే నిన్న రంగనాథ్ గారు అయితే ప్రెస్ మీట్లో చెప్పారు వరంగల్ సిపి. సో నిన్న బండి సంజయ్ని కోర్టులో బ్రిటిష్ చేయగా బండి సంజయ్కి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ అయితే నిన్న మెజిస్ట్రేట్ అయితే తీర్పు ఇచ్చింది. అయితే తాజాగా ఈరోజు బీజేపీకి సంబంధించి బెయిల్ పిటిషన్ వేశారు బండి సంజయ్కి సంబంధించి. బండి సంజయ్కి బెయిల్ ఇవ్వాలని దాదాపు దీనిపై 8 గంటల పాటు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. వాదనలు విన్న హనుమకొండ కోర్టు చివరికైతే బండి సంజయ్కి బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ విచారణ సందర్భంగా పలు ప్రశ్నలు అయితే కోర్టు లేవనెత్తింది. అసలు బండి అంటే పేపర్ స్టార్ట్ అయిన తర్వాత 1 అవర్ 2 అవర్స్ బయటకు వస్తే అది లీక్ ఎట్లా అవుతుంది? ఒకవేళ పేపర్లు వైరల్ చేస్తే దానికి వైరల్ చేస్తే దాన్ని లీక్ చేసినట్టు ఎట్లా అవుతుంది అని అయితే కోర్టు ప్రశ్నించింది. అలాగే పోలీసు తరపు కూడా కస్టడీ పిటిషన్ వేశారు. బండి సంజయ్కి బెయిల్ ఇచ్చినట్లయితే శాంతి భద్రత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెప్పేసి అయితే ప్రభుత్వ తరపు లాయర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే వాదించారు. చివరికి వాదనలు విన్న హనుమకొండ కోర్టు చివరికైతే బండి సంజయ్కి బెయిల్ మంజూరు చేసింది. దాదాపు అంటే 10 గంటల 20 నిమిషాల్లో అయితే కోర్టు తీర్పు వచ్చినట్టు తెలుస్తుంది. అంటే చాలా లేట్గా అయితే బెయిల్ మంజూరు చేసినట్లయితే మనకు కనిపిస్తుంది. అయితే కస్టడీ పిటిషన్ అయితే రేపటికి వాయిదా వేసినట్లయితే మనకు తెలుస్తుంది.